ఈ రోజు మన టాపిక్ లో షుగర్ లెవెల్స్. దీన్ని హైపోగ్లైసీమియా అంటారు. అయితే నా తరచూ క్లినికల్ ప్రాక్టీస్లో నేను గమనించేది ఏంటంటే, సార్ నాకు షుగర్ డౌన్ అయిపోయింది అందుకోసం నేను చాక్లెట్ తినేశాను అని చెప్తారు. ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఇది బ్లండర్ అండి. ఎందుకు అంటే ఆ షుగర్ డౌన్ అవడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఎప్పుడు నా పేషెంట్స్కి చెప్తాను, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కంపల్సరీ రెండు థింగ్స్ చెక్ చేసుకోవాలి. ఒకటి షుగర్ చెక్ చేసుకొని ఎంత ఉందో రాయండి, రెండోది బ్లడ్ ప్రెషర్ ఏమైనా డౌన్ అయిందా. ఎందుకంటే తల తిరగడం అనేది వేరే కండిషన్స్లో కూడా వస్తుంది. షుగర్ డౌన్ అయినందుకు మీరు వెంటనే చాక్లెట్ తిన్నందుకు అనర్థాలు పలు ఉంటాయి. ఎందుకంటే అది నిజమా కాదా తెలియకుండానే చాక్లెట్ తినేస్తున్నారు కాబట్టి షుగర్ లెవెల్స్ ఇంకాస్త పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇంకోటి మనం గమనించుకోవాల్సింది, షుగర్ ఎక్కువ ఉన్నా కానీ తల తిరుగుద్ది, అందుకోసం దాన్ని ఇంకా వర్సన్ అయితే చేసుకోకూడదు. సో ఈరోజు మన టాపిక్ షుగర్ డౌన్ అవడం గురించి కాబట్టి జనరల్ పారామీటర్స్లో 70 అండ్ బిలో షుగర్ డౌన్ అయినప్పుడు బాడీ మీద ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంటాయి. ఈ నంబరు పర్టికులర్గా ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, 200 షుగరు మెయింటైన్ అవుతున్న వాళ్ళు ఫాస్టింగ్లో సడన్గా 100కి వచ్చినా కానీ కాస్త తేడా ఫీల్ అవుతారు. బట్ 100 అనేది సేఫ్ నంబర్, దానివల్ల మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బట్ 70 అండ్ బిలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 70 అండ్ బిలో వచ్చినప్పుడు మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి తల తిరిగినట్టు అనిపించడం, తల తేలిగ్గా అనిపించడం, చెమటలు పట్టడం, మనము ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఆ నిర్ణయం తీసుకోలేకపోవడం, నీరసం అనిపించడం, చేతులంతా వణుకుతూ ఉండడం, కాళ్ళు చేతుల్లో చెమటలు ఎక్కువగా పోయడం, గుండె స్పీడ్గా కొట్టుకోవడం ఆర్ ఇర్రెగ్యులర్గా గుండె కొట్టుకోవడం, తర్వాత సరిగ్గా నడవలేకపోవడం, కాళ్ళు పీకినట్టు అనిపించడం, నీరసంగా అనిపించడం, నిస్సాయితగా ఉండడం, ఇవి అర్లీ సింప్టమ్స్ ఆఫ్ హైపోగ్లైసీమియా. అంటే ఈ 70 అరౌండ్ వచ్చినప్పుడు వచ్చేవి సింప్టమ్స్. దీన్ని గ్రహించక దాన్ని కాస్త డిలే చేస్తే ఇది సెన్సిటివ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ సెన్సిటివ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో బ్రెయిన్ చాలా చాలా సెన్సిటివ్, కళ్ళు చాలా చాలా సెన్సిటివ్, హార్ట్ సెన్సిటివ్, ఇలాంటి ఏరియాస్ని ఎఫెక్ట్ చేసినప్పుడు మనకి ఈ హైపోగ్లైసీమియా తీవ్రత పెరిగేదానికి ఆస్కారం ఉంది. బ్రెయిన్ అన్నాం కాబట్టి బ్రెయిన్ రిలేటెడ్ థింగ్స్ మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం. బ్రెయిన్ రిలేటెడ్ థింగ్స్లో ఏంటి, ఫస్ట్ ఆల్రెడీ మనం కన్ఫ్యూజన్ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ హెడేక్ అనేది తీవ్రత పెరగడం, తల తిరగడం పెరగడం, కాన్షియస్నెస్ తగ్గిపోవడం, జడ్జ్మెంట్ లెవెల్స్ తగ్గిపోవడం. ఎక్కువ శాతంలో ఇది షుగర్ ఇలా డౌన్ అయితే దీన్ని న్యూరోగ్లైకోపీనియా అంటాం. సో నరాలకి సంబంధించిన డిప్రవేషన్ ఆఫ్ షుగర్, ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్స్ వస్తాయి, కోమాలోకి వెళ్ళిపోతారు, స్ట్రోక్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది తీవ్రత బట్టి. అలాగే హార్ట్ మీద తీవ్రమైన ఒత్తిడి, హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ పెరిగేదానికి, హార్ట్ ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అవ్వడానికి, బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోయడానికి, ఇలాంటి సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీసే ఆస్కారం ఉంది. సో ఇక్కడ అండర్లైనింగ్ చెప్పాల్సింది ఏంటంటే, హైపోగ్లైసీమియా గ్రహించడం ఇంపార్టెంట్. అర్లీ సింప్టమ్స్ ఏవైతే చెప్పానో అవి రాగానే ఒక గ్లూకోమీటర్ ఇంట్లో పెట్టుకొని ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏ లెవెల్కి షుగర్ ఉంది అనేది మనం గ్రహించాలి. ఆ లెవెల్ అరౌండ్ 70 రాగానే ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది, కాన్షియస్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతున్నాయంటే త్వరగా తినేయడం. ఏ వస్తువు తిన్నా పర్వాలేదు, చాక్లెటు గ్లూకోజ్ వాటరే కాదు, ఏది తిన్నా పర్వాలేదు, ఎనర్జీ లెవెల్స్ సమానంగా వస్తాయి. అలా తినడం వల్ల ఈ అనర్థాలకు దారితీయకుండా మనం కాపాడుకోవచ్చు. మరి ఈ షుగర్ డౌన్ అవడం ఒట్టి డయాబెటిక్స్లోనే అవుతుందా? నో, డయాబెటిక్స్ కాకుండా కూడా షుగర్ డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు యాక్సిడెంటల్గా వేరే పర్సన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరుగుద్ది. మరి నార్మల్ పర్సన్ షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే షుగర్ డౌన్ అవుద్ది కదా. అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ ఏవైతే పర్టికులర్గా క్యాన్సర్స్కి కిడ్నీస్కి ఇలాంటివి వాడతారో వీళ్ళల్లో కూడా షుగర్ డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కొన్ని అవయాలు ప్రాబ్లమ్స్లో పర్టికులర్గా చెప్తే లివర్ అండ్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో షుగర్ డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో వీళ్ళల్లో కూడా షుగర్ డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే యాంటీ మలేరియల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళల్లో కూడా షుగర్ డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఇలా డయాబెటీస్లోనే కాకుండా వేరే రకాల సందర్భాల్లో కూడా మనకి షుగర్ డౌన్, కానీ ఇవన్నీ చాలా రేర్.
కామన్ 95% కనిపించేది షుగర్ పేషెంట్స్లోనే. ఆ షుగర్ పేషెంట్స్లో నేను చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తే దీర్ఘకాల సమస్యలు రాకుండా, సీరియస్ ఎఫెక్ట్స్ రాకుండా, హాస్పిటలైజేషన్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. సింపులెస్ట్ థింగ్ చేయాల్సింది సింప్టమ్స్ని గ్రహించడం, దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకునే ముందు చెక్ చేసుకొని మీ డాక్టర్ గారికి చెప్పడం, ఇవి ఇంపార్టెంట్ క్రైటీరియా. ఇవన్నీ చేసిన దానివల్ల హైపోగ్లైసీమియాని మనం అవాయిడ్ చేస్తూ, షుగర్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా మెయింటైన్ చేయొచ్చు.